ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సత్య మెయిన్ లీడ్ గా చేసిన వివాహ భోజనంబు అనే సినిమా గురించి ఈ సినిమాని సందీప్ కిషన్ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా ఈ రోజు నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే కొమడియన్స్ సత్యా ఒక పిసినారి అతను హీరోయిన్ ప్రేమించుకుంటారు కానీ హీరోయిన్ ఇంట్లో వాళ్ళకి హీరో నచ్చడం కానీ అయినా పెళ్లి ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక వీళ్ళ పెళ్లి అయ్యాక లాక్డౌన్ విధించడంతో హీరోయిన్ ఫ్యామిలీ అంతా హీరోయింట్లోనే ఉండిపోతుంది అసలే పిసినారి అనే హీరో వాళ్ళందరినీ ఎలా పోషించాడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన సినిమా ముందుగా ఈ సినిమాలో నటినట్టు విషయానికి వస్తే కొమడియన్స్ సత్యా తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు అలాగే చాలా చోట్ల తన ఎక్స్ప్రెషన్స్ తో నవ్వించాడు ఇక అలాగే వచ్చే తర్వాత అలా కామెడీని జనరేట్ చేసిన వారు శ్రీకాంత్ అయ్యంగారు ఆయన క్యారెక్టర్ నుంచి కూడా మంచి ఫండ్ జనరేట్ అయ్యింది ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా తన కి పూర్తిగా నయం చేశారు ఇక ఈ సినిమా కోసం దర్శకు తీసుకున్న స్టోరీ లేని విషయానికి వస్తే స్టోరీ చాలా సింపుల్గా ఉంది ఇక ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా స్టోరీ ఏంటో అర్థమైపోయింది ఇక ఈ స్టోరీని లాక్డౌన్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు బేస్ చేసుకుని రాసుకున్నారని తెలుస్తుంది ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడమే ఫన్నీ సీన్తో స్టార్ట్ అవుతుంది ఇక తర్వాత అదే ఫన్ను కంటిన్యూ చూస్తూ మూడు సినిమా ముందుకు సాగుతూ ఉంటుంది సత్యా పిస్నారి చేసే పనులు మంచి ఫన్ను జనరేట్ చేశాయి అలాగే సత్యాకి శ్రీకాంత్ అయ్యంగారికి మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి ఇక తర్వాత హీరో ఫ్యామిలీని పోషించడానికి హీరో చేసే పనులు కూడా మంచి ఫన్ను జనరేట్ చేశాయి ఇక సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అవే సీన్స్ కొంచెం రిపీట్ అయినట్టుగా అనిపించాయి అలా అని ఆ సీన్స్లో ఫన్ అయితే జనరేట్ అవ్వకుండా లేదు ఇక సందీప్ కిషన్ చేసిన రోల్ అయితే అంత గొప్పగా లేదని చెప్పాలి ఆ రోల్ అసలు సందీప్ కిషన్ చేయాల్సిన రోలే కాదు ఆ ఎపిసోడ్ సినిమా ఫ్లోని కొంచెం దెబ్బేసినట్టుగా అనిపించింది ఇక తర్వాత వచ్చే క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్ గానే ఉంది ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ ఆగట్టుకునేలాగే ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఈ సినిమా కెమెరా వర్క్ విషయానికి వస్తే సినిమా ఎక్కువ భాగం ఒకే ఇంట్లో జరుగుతుంది అయినా ఆ ఫీల్ రాకుండా ఆ సీన్స్ బాగా పిక్చరైజ్ చేశారు ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే స్టోరీ లైన్స్ చాలా సింపుల్ గా ఉంటుంది అలాగే జగపతిపా గారు లీడ్ గా చేసిన బడ్జెట్ పద్మనాభం సినిమా ఛాయలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అని ఆ సినిమా రేంజ్ లో ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు కానీ ఈ సినిమాలో కూడా మంచి ఫన్నే జనరేట్ అయింది ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ గా అనిపిస్తాయి కానీ ఆ వాటిలో కూడా ఫన్ ఉంటుంది సందీప్ కిషన్ ఎపిసోడ్ అయితే కొంచెం డల్ గా అనిపించింది కానీ అందులో కూడా ఎంతో కొంత ఫన్ అయితే జనరేట్ అయింది ఫైనల్గా ఈ సినిమా అయితే బాగానే ఉంది ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడొచ్చు ఈ వీకెండ్ లో ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్